తన స్వరమాధుర్యంతో సినీ ప్రేక్షకులను స్వరమత్తులో దించుతున్న మన తెలుగింటి అందాల గానమాధుర్యం గీతామాధురి అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్లో ఉన్న టీవీ 5తో ఉన్నారు. ఆమెనాడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ గీతామాధురి, హౌ ఆర్ యు అండి? ఐమ్ ఫైన్. మీ యుఎస్ ట్రిప్ గురించి చెప్తారా? యా, ఇట్స్ ఏ షార్ట్ ట్రిప్. ఎల్ఏలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాకి రావడం జరిగింది. అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ అ వెరీ షార్ట్ ట్రిప్, బట్ ఐ ఆల్వేస్ లైక్ కమింగ్ హియర్ అండ్ లుకింగ్ అట్ ప్లేసెస్ అండ్ గోయింగ్. మీరు సహజంగా అన్ని చోట్ల విదేశాల్లో లైవ్ షోస్ చేస్తున్నప్పుడు, స్టేజ్ షోస్ చేస్తున్నప్పుడు, సహజంగా మన ఎన్ఆర్ఐస్ మీలాంటి కళాకారుల పట్ల వాళ్ళ ఆదరణ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. వాళ్ళు చక్కగా ఇప్పుడు దేశం కాని దేశం వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వీ బికమ్ డిపెండెడ్ అన్నమాట. So now that, okay, now people are very much used to US and all, and there is a cap culture and all, ekkadikana ellalante vallanthattu vallu ellachu, but then aina kuda oka evaro okal mana vallu undi chusukuntaru. So manaki desam kan desam vachinappudu definitely mana vallu undi baaga chusukunte aa happiness kani aa strength kani aa బలం కానీ వేరన్నమాట. సో మన వాళ్ళు ఎప్పుడు చక్కగా అలా హ్యాపీగా చూస్తూ ఉంటారు, మంచిగా ఇంట్లో పిల్లల్లా చూసుకుంటూ ఉంటారు ఇప్పటికొచ్చి. థ్యాంక్ గాడ్. గీతామాధురి పేరులోనే మాధుర్యం ఉంది. మీ తల్లిదండ్రుల పేరు పెట్టినప్పుడు యాక్చువల్గా మిమ్మల్ని సింగర్ చేయాలనే ఒక దృక్పథం ఫస్ట్ నుంచి వాళ్ళకి అంబిషనా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా? వాళ్ళు భగవద్గీతలో గీత అండ్ మా ఫాదర్కి గీతాంజలి అనే పేరు ఇష్టం. సో మా ఇంట్లో ఊరికే భగవద్గీతలో గీత ఇది దాన్ని పెడదాం అనుకుని గీతకి పక్కన మాధురి బాగుంటుంది అని చెప్పి గీతామాధురి అని పెట్టారు. సింగర్ అవుతానని అసలు వాళ్ళకి ఆ థాటే లేదు. సో అది అలా అయిపోయింది అంతే. మీరు పాటలు పాడేటప్పుడు మెలోడీస్ కానీ అలాగే స్పెషల్ మూవీస్లో స్పెషల్ సాంగ్స్ కానీ ఏది పాడినా ఒక డిఫరెంట్, దానికి దీనికి పొంతం లేకుండా మెలోడీస్లో స్వీట్ వాయిస్ కానీ అలాగే దీంట్లో కొంచెం హస్కీ వాయిస్ కానీ చాలా డిఫరెంట్గా మెయింటైన్ చేస్తారు. అట్లాంటప్పుడు మాడలేసిన సాంగ్స్లో ఏదైనా మాడలేసిన సపరేట్ ఏమన్నా మీరు సాధన చేస్తారా? అలా అలా స్పెషల్ సాధన అంటూ వినడమే. ఎక్కువ పాటలు వింటే ఆటోమేటిక్గా వర్సటైలిటీ కొంచెం అలా వస్తూ ఉంటుంది. ఎంత వింటే అంత మంచిది మనకి. సో ఆ రకంగా ఇట్స్ గుడ్ ఫర్ అస్. మీ గురుగారు రామాచార్య గారు ఇక్కడ చాలా అమెరికాలో క్లాసెస్ అన్నీ నిర్వహిస్తూ ఉంటారు, తీసుకుంటారు. తర్వాత చాలా స్టేజెస్ మీద కూడా గీతామాధురి నా స్టూడెంట్ అని చెప్తూ ఉంటారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ చాలామందికి సంగీతం నేర్పించడం జరుగుతుంది కదా, ఎవరైనా అమెరికా నుంచి ప్లేబ్యాక్ సింగర్స్గా వస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళలో ఉన్న టాలెంట్ మీరు గమనించడం కానీ, అమెరికా నుంచి ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఎస్ పిల్లల్ని ఏ విధంగా మీ గురుగారు ఎంకరేజ్ చేస్తున్నారు, మీ దృష్టికి వచ్చిన ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ నేను మా గురుగారు రామాచారి గారు అని చెప్పుకోవాలి. ఆయన అది ఐ ఓవర్ లాట్ టు హిమ్. చాలా ఎంకరేజ్ చేస్తారు అక్కడున్న వాళ్ళని, ఇక్కడున్న వాళ్ళని, ఎక్కడున్నా మంచి సింగర్స్ అయితే మాత్రం ఆయన ఎంకరేజ్ చేస్తారు. అండ్ మోస్ట్ అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన ఎలా ఉండాలి, ఎలా పాడాలి అవి నేర్పిస్తారు. ఇఫ్ ఆయన ఎంకరేజ్ చేయకపోయినా వాళ్ళు ఆయన చెప్పిన క్లాసెస్తో ఎక్కడికైనా వెళ్ళి మంచి పద్ధతిగా ఇన్ ది సెన్స్ మంచి డిసిప్లిన్డ్గా సిన్సియారిటీ అండ్ హార్డ్ వర్క్తో ఎవరైనా వాళ్ళు పైకి రావచ్చు, అంత బాగా ఆయన క్లాసెస్ చెప్తారు. గీతామాధురి చూడడానికి కాజల్ అగర్వాల్లా ఉంటుందని చాలామంది అంటారు. సో ఇంత అందంగా ఉన్న గీతామాధురి సినిమాల్లో నటించే అవకాశం ఉందా? ఫస్ట్ కాజల్ అగర్వాల్ వింటే పాపం ఏమైపోతుందో ఏమిటో, ఫస్ట్ డామ్ అని కళ్ళు తిరిగి పడుతుంది. నేనేం కాజల్ అగర్వాల్లా ఉండను. నేనేవి అందంగా అంత అందంగా ఉంటే, యాక్టింగ్ ఇస్ అ టాలెంట్ అండి. ఇట్స్ ఏదో అది అందం అనేది ప్రాబబ్లీ కొంచెం అవసరమేమో, బట్ దెన్ యాక్టింగ్ ఇస్ అ టాలెంట్. బేసిక్గా యాక్టింగ్ టాలెంట్ ఉంటే అందం అనేది నెక్స్ట్ ప్రయారిటీ. అది గీత గారు టాలీవుడ్లో ప్రస్తుతం సీరియస్గా నడుస్తున్న చర్చ కాస్టింగ్ కావచ్చు. సో యాక్టర్సే కాక సింగర్స్ కానీ, లేకపోతే మీ ఫీల్డ్లో ఎలాంటి అయినా జరిగినాయి, ఎదుర్కొనే సమస్య పరిస్థితులు ఉన్నాయా ఒకటి, రెండోది ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆడపిల్లలు, ఇప్పుడు మీ మీద ఏ రూమర్స్ లేవు ఇంతవరకు అంతా, అంటే మనం ఎలాగుంటే ఎట్లా స్కిప్ చేస్తే కానీ మనోధైర్యంగా ఆడపిల్లలు ఎలా ఉండొచ్చు అనే దాని మీద మీరు ఏమైనా సలహా ఇస్తారా? అసలు కాస్టింగ్ కావచ్చు గురించి మీ అభిప్రాయం ఇప్పుడు జరుగుతున్న చర్చ మీద. ఫస్ట్ థింగ్ ఏంటంటే, లైక్ ఎవ్రీవన్ ఇస్ సేయింగ్,
ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అండి. కాకపోతే ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు దాన్ని వాడుతున్నాం అంతే. ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఇది ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడికి రావాలనే కోరిక ఉన్న ఆడపిల్లల కోరిక ఏదైతే ఉంటుందో మనం ఆడపిల్లలని రెస్ట్రిక్ట్ చేయొద్దండి. మగపిల్లలు కూడా సేఫ్టీ ఆర్ మగపిల్లలకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. సో ఆడపిల్లలు ఆర్ మగపిల్లలు ఎవరైనా వాళ్ళకి రావాలనే కోరిక ఎంత బలంగా ఉంటుంది అంటే ఆ కోరిక బలాన్ని చూసి వీళ్ళు దేనికైనా రెడీ అని అనుకోవడం అవతల వాళ్ళ తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జాబ్ అనుకోండి, దానికి ఒక రూల్స్ ఉన్నాయి, దానికి ఒక అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇలా ఉంటే ఇలా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇలా మనకి అవుతుంది, ఇలా తీసేయచ్చు జాబ్లోంచి అనేవి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎవరికి డబ్బులుండి ఎవరు సినిమా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎవరికి టాలెంట్ ఉండి వాళ్ళు డైరెక్షన్ చేయొచ్చు, ఆ డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్ని అడిగి సినిమా తీసి బాగుంటే వాళ్ళు ఇండస్ట్రీలో భాగం అయిపోతారు. సో ఇప్పుడు పలానా వాళ్ళు ఇండస్ట్రీ పలానా వాళ్ళు ఇండస్ట్రీ కాదు అనడానికి లేదు. సో ఎక్కడైనా కూడా మన బట్టి ఫస్ట్ మన బట్టి ఉంటుందండి. అది ఉంటుంది డెఫినెట్లీ, అది ఉన్నందుకు బాధపడాల్సిన విషయమే వచ్చింది. బట్ దెన్ అయినా కూడా సింగింగ్ గురించి నేను చెప్తాను, బట్ దెన్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన అవకాశం మన టాలెంట్ మీద మన నమ్మకం ఉంటే మనకి నమ్మకం ఉంటే అండ్ మనకు కావాల్సింది దాని మీద మనకి దృష్టి ఉంటే మనల్ని అడిగే వాళ్ళే మెల్లిగా మానేస్తారు అడగడం మన బిహేవియర్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ కేమ్ అండ్ ఆస్డ్ యూ ఫర్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఆస్డ్ యూ ఫర్ సంథింగ్ మెల్లిగా చెప్పకనే చెప్పి నాకు అవ్వదు ఐఎమ్ నాట్ లైక్ దాట్ ఆర్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేస్తే ఆటోమేటిక్గా ఐ థింక్ దే విల్ నాట్ అప్రోచ్ యూ అగైన్. ఒకటే కాకుండా గతంలో కూడా అమెరికాకి మేము వాళ్ళు TV5 అమెరికా జెండర్ బేస్డ్ వైలెన్స్ మీద ఇన్వైట్ చేసింది వైట్ హౌస్ నుంచి. సో ఆ ప్రోగ్రాంలో కూడా డొమెస్టిక్ వైలెన్స్, క్యాంపస్ వైలెన్స్ మొత్తం మేము అన్ని చోట్ల తిరిగి ఆ జైల్స్కి వెళ్ళాము, అట్లాగే తర్వాత లాయర్స్తో మాట్లాడాము, చాలా చోట్ల ఇవన్నీ వైలెన్స్ ఉంది. అలాగే నిన్న చూస్తే మీరు ఆసిఫా కేసు కూడా చూశారు. సో ఓవరాల్గా ఆడపిల్లల మీద ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా మీరు గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు, తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఎలా ఫీల్ అవుతాడు? అదే అండి, చాలా బాధాకరంగా ఉంది. మన జాగ్రత్తలో మనం ఉండి తీరాలండి, మన జాగ్రత్తలో మనం ఉండి తీరాలి. మన జాగ్రత్త అనేసరికి చాలామంది బట్టలు అటు వెళ్ళిపోతుంది మైండ్. బట్టలు కాదండి, మనం అవైలబుల్గా ఉన్నట్టుగా ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మనం దానికోసం స్పెషల్గా మనం ఏమి సాధన ఏం చేయక్కర్లేదు, దానికోసం స్పెషల్ బిహేవియర్ ఏం నేర్చుకోకర్లేదు. నార్మల్గా అది మన మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ ఫేస్ అండ్ ఒకవేళ మన ఫేస్ ద్వారా ఏమైనా రాంగ్గా ఇంప్రెషన్స్ ఏమైనా రిఫ్లెక్ట్ అయినా కూడా మనం వీ షుడ్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దట్స్ ఇట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మ్యూచువల్ థింగ్. అండ్ అగైన్ వెన్ ఐమ్ హ్యావింగ్ సెట్ దాట్ మ్యూచువల్ థింగ్ విషయం చెప్పాక కూడా ఇన్ కేస్ ఇఫ్ ఐమ్ ఈ కమిట్మెంట్ ఇలాంటి పదాలు వస్తున్నాయి కదా, ఎవరైతే వర్క్ ప్లేస్లోకి ఇలాంటివన్నీ తీసుకొస్తారో ఫస్ట్ వాళ్ళు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరండి ఫస్ట్ థింగ్. అండ్ రియలీ ఇఫ్ దే ఆర్ రియలీ హార్డ్ వర్కింగ్ అండ్ డిసిప్లిన్ అండ్ దే ఆర్ టాలెంటెడ్ ఇప్పుడు ఇఫ్ దే వాంట్ టు కాస్ట్ అ హీరోయిన్ ఆర్ అ హీరో ఆర్ అన్ యాక్టర్ దే విల్ డెఫినెట్లీ రిలై ఆన్ టాలెంట్ దెన్ దీస్ స్మాల్ థింగ్స్. ఎవరైతే దే ఆర్ రిలయింగ్ ఆన్ దీస్ అదర్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళకి వాళ్ళు సినిమా ఎలా తీస్తారనేది మనకి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో అది అండ్ దిస్ ఈజ్ అ క్రియేటివ్ ఫీల్డ్. నేను ఒక ప్రొడ్యూసర్, నేను ఒక డైరెక్టర్, నా డబ్బులు నేను ఖర్చు పెడుతున్నాను, నాకు ఎవరు హీరోయిన్గా ఉంటే బాగుంటుంది, ఎవరు హీరోయిన్గా చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తే నేను వాళ్ళ మీదే పెడతాను. ఇక్కడ నాకు రూల్స్ ఆపాదించడానికి దిస్ ఈజ్ నాట్ అ గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీన్ని నమ్ముకునే వచ్చాం మరి మా పరిస్థితి ఏంటి అనుకుంటున్న వాళ్ళకి యాక్టింగే ప్యాషన్ అయితే వై ఓన్లీ మూవీస్? యూ కెన్ ఈవెన్ ట్రై ఇన్ సీరియల్స్, యూ కెన్ ఈవెన్ ట్రై ఇన్ అదర్, దెర్ ఆర్ అదర్ మీన్స్. ఈ రోజుల్లో యూట్యూబ్లో ఇండివిజువల్గా ఇండిపెండెంట్ మూవీస్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. అండ్ ఇట్ డిపెండ్స్ టోటలీ ఆన్ అస్. బట్ దెన్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ దిస్ పాయింట్ అరైజ్ బికాస్ ఎవరైనా కూడా తేడాగా అంటే ఒక వేరే దృక్పథంతో చూసి మాట్లాడడానికి భయపడుతున్నారు, విచ్ ఇస్
వెరీ గుడ్ ఇన్ఫ్యాక్ట్ విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. అయినా కూడా భయపడకుండా మాట్లాడే వాళ్ళకి దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ దే వాంట్. అలాంటప్పుడు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ఆర్ అబ్బాయిలు అండ్ మనుషులు ఎక్కువ ఇలాంటి వాటి గురించి ఐ రియలీ ఫీల్ ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉండి లా వరకు వెళ్ళి లా వర్క్ లాకి భయపడి కూడా ఇంకా అరాచకాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళకి స్వయంగా ఏదో మనం వాళ్ళ ఆత్మరక్షణ కోసం చేసుకోవాలనుకున్నా కాకపోతే గ్యాంగ్ రేప్స్ ఉంటాయి చాలా. ఆడపిల్ల సహజంగా వాళ్ళతో ఈక్వల్ కాదు కాబట్టి నిస్సహారాలుగా ఉంటుంది కదా. సో నేనంటుంది ఏంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చట్టాలు ఎలా ఉంటే దీనికి కట్టుదిట్టం చేయొచ్చు? యా, ఆడపిల్లలు డెఫినెట్లీ అంటే బుద్ధిబలం ప్రకారం ఆలోచిస్తే ఈక్వల్గా ఉన్నా ఫిజికల్ పరంగా ఆలోచిస్తే ఒక నలుగురు అబ్బాయిలు ఉన్న చోట ఒక అమ్మాయి ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువ బలస్థులు ఉంటారు ఫిజికల్గా. అది మనం అట్లీస్ట్ ఎక్కడో అద్భుతమైన కున్ఫూలు చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, యూజువల్గా 90% గురించి మాట్లాడుతున్నాను. చట్టం ఎలా ఉండాలి అంటే ఏం లేదండి, ఇప్పుడు నాకు 100% ఇలాంటి వాటి గురించి లేట్ చేయకూడదు. కానీ వాళ్ళ చట్టపరంగా ఆలోచిస్తే వాళ్ళకి ఉంటాయి. ఎవరైనా ప్రలోభించి అనే పదం నాకు కరెక్టో రాంగో తెలియదు. ఎవరైనా ఇప్పుడు ఈ దోషులు కూడా ఎలా అయిపోయిందంటే, ఐమ్ ఫీలింగ్ వెరీ సాడ్, దిస్ ఈజ్ ఫ్రమ్ మై హార్ట్, ఎలా అయిపోయిందంటే టెంపర్ సినిమాలో లాగా దోషులు కూడా నిజమైన దోషులో కాదో మనకు తెలీదు. వాళ్ళని దోషిగా అంటే అసీఫా విషయం మాట్లాడట్లేదు. యూజువల్గా ఇలాంటి విషయాల్లో నిజంగా వాళ్లే దోషులా కాదా, ఎవరినైనా దోషులుగా తప్పించడానికి వీళ్ళని స్కేప్ గోట్స్ బలిపశువులను చేస్తున్నారా అనేది కూడా మనకు తెలీదు. సో ఇలాంటి విషయాలన్నీ ఆలోచించే పాపం చట్టం, మన చట్టం ఎలా ఉంది అన్నీ చూసి చేసుకుంటారు. ఈ ప్రాసెస్లో లేట్ అయిపోతుంది. కొన్ని మార్పులు 100% జరగాలి. ఎక్కడికక్కడ ప్రూఫ్స్ అన్నట్టు కాకుండా వీటికి ఇమీడియట్గా దోషులైన అవనియండి. ఈ హూ కెనాట్ ఫైట్ అండ్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ షుడ్ బి ఈ ఇమీడియట్లీ కిల్డ్ అండి. అకార్డింగ్ టు మీ కిల్డ్ అంటే హంగ్, ఇట్ దే షుడ్ బి హంగ్ బికాజ్ భయం అనేది ఉండాలి. సింగర్స్లో అందంగా సహజంగా మీ అందంగా ఉండే మీలాంటి సింగర్స్కి ప్రత్యేకంగా గీతా మాధురికి ఇండస్ట్రీలో ఏమైనా 24 Crafts నుంచి ఎప్పుడైనా సరే ఇలాంటి ఇబ్బందులు కానీ కాస్టింగ్ కౌచ్ లాంటి కమిట్మెంట్స్ కానీ ఇట్లాంటి ఏమైనా సరే ఎప్పుడైనా గీతా మాధురి ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొందా? కాస్టింగ్ కౌచ్ అంటే ఈ ప్రాసెస్, కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి, నీకు అవకాశం ఇస్తా నువ్వు నాతో పలానా చేయడానికి ఇష్టపడితే అనేది కాస్టింగ్ కౌచ్. అలాంటిది అయితే లేదండి ఇప్పటికి, ఐ మీన్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ నన్ను దేవుడి దయవల్ల ఎవరు అడగలేదు బికాజ్ నేను ఎంటర్ అయ్యిందే ఒక డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి. చిన్నప్పటి నుంచే ఒక భయం పెట్టిన చోట నుంచి పెరిగాం అంటే జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు, అలర్ట్గా ఉండు అని చెప్పే చోటు నుంచి పెరిగి అండ్ అవకాశాల కోసం అంత మరీ పాకులాడక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాలెంట్ మీద నమ్మకం ఉంటే మనం ఎలాగైనా ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మనం షైన్ అవుతాం. మనకి తినడానికి తిండుందా లేదా అనేది చూసుకుని అవకాశం వస్తుంది అనుకుంటే అయిపోతుంది. ఎప్పుడైతే అవకాశం కోసం పాకులాడతారో అంటే దాని మీద ఎక్కువ ఓవర్ ఆబ్సెషన్ వచ్చేస్తుందో దాని పట్ల, దేనికైనా రెడీ లాంటి సిట్యుయేషన్స్ వస్తాయేమో నాకు తెలీదు. బట్ దెన్ నేనైతే ఎదుర్కోలేదండి. రాళ్ళు వేయడం అంటారు కదా, అలాంటివి ఊరికే ట్రై చేయడం అనేది నేను ఒక 2-3 ఇన్స్టెన్సెస్ ట్రై చూశాను. 4-5 ఇన్స్టెన్సెస్ ట్రై చూశాను నేను, అంటే బాగా మాట్లాడడం, ఏదో ఒకటి మెసేజ్ చేస్తూ ఊరికే ఇంట్రెస్టెడ్ అని అడగకుండానే ఏదో ఒకటి అడగక్కనే అడిగినట్టుగా ఆర్ తేడాగా. ఇప్పుడు సడన్గా ఒక మనిషి పెళ్ళి అనే ఇంటెన్షన్ లేకుండా ఆర్ పెళ్ళి అనే ఇంటెన్షన్తో మాట్లాడేది ఎలా ఉంటుందో మనం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో మనకు అర్థమైపోతుంది, అది అర్థం కాని పిల్లలైనా కూడా ఆ పాయింట్ వచ్చేసరికి చేయకూడదు అనేది వాళ్ళకి అర్థమవ్వాలి. సో ఎదురు పడ్డాను నేను, అంటే సాఫ్టర్ వేలో మెసేజెస్లో సాఫ్ట్గా అడిగేలాంటి వాళ్ళతో ఎదురు పడ్డాను. బట్ ఐ ఆల్వేస్ యూస్ టు సే ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేదాన్ని, నాకున్నా లేకపోయినా స్కిప్ అవ్వడం, ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ అని. సో
ఇంకా దేవుడి దయవల్ల నన్ను రాళ్ళేసి అంటే ఇట్లా మెసేజెస్ ద్వారా సాఫ్ట్గా అడిగిన వాళ్ళు ఎవరు, బాయ్ ఫ్రెండ్ ఉన్నా పర్వాలేదు అని అయితే ఎవరు అనలేదు. ఓహో అవునా, ఓకే ఓకే అన్నట్టు వాళ్ళు ఎవరు నోరు తెరిచి అడగలేదు. సో నేను ఎలా అయిపోతుందంటే కొన్ని కొన్ని మీరు అడిగారు అనడానికి కూడా ఉండదు, అలా అలా అడిగారే కానీ నన్ను డైరెక్ట్గా ఇప్పటివరకు ఎవరు అడగలేదు. సింగింగ్ విషయానికి వస్తే గీతా మాధురి ఇప్పుడు ఒక టాప్ సింగర్గా ఉన్న టైంలో మిగతా ఏ భాషల్లో మీరు పాడడానికి పాడుతున్నారా, లేకపోతే ఒకటి, రెండోది మీకు ఏదన్నా డ్రీమ్ ఈ ఇలాగ ఇంకా మీ నెక్స్ట్ లెవెల్ ఏంటి ఈ సింగింగ్ తర్వాత? నెక్స్ట్ లెవెల్ సింగింగ్లో అంటే ఇప్పటికైతే నేను తెలుగులోనే యాక్టివ్గా పాడుతున్నానండి. తమిళ్ మలయాళంలో ఒక్కొక్క సాంగ్ పాడాను, బాహుబలి, తర్వాత తోడా అనే ఒక మూవీలో పాడాను. యాక్టివ్గా వేరే లాంగ్వేజెస్లో పాడలేదు, కన్నడలో పాడాను, కొంత తెలుగు తర్వాత కన్నడలో ఎక్కువ పాడాను. యాక్టివ్గా పాడలేదు, వేరే లాంగ్వేజెస్లో అవకాశం వస్తే పాడతాను అంతే. నౌ అంటే ఐఎమ్ ఎ వెరీ లేడ్ బ్యాక్ అండ్ ఎ లేజీ పర్సన్ అనమాట. నేను వచ్చినది అవకాశం వచ్చాక మాత్రం దాన్ని తప్పకుండా సద్వినియోగపరచుకోవడానికి చూస్తాను. బట్ అవకాశం కోసం నేను ఎక్కువ నేనేం చేయాలి అని ఆలోచించను. అదే నాలో మైనస్, అదే నాలో ప్లస్ కూడా, విచ్ ఇస్ మేకింగ్ మీ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ ఫర్ వాట్ ఐ హ్యావ్ అండ్ ఐ ఫీల్ కంటెంట్. ఇష్టమైన సింగర్స్ ఆల్రెడీ నేపథ్య గాయనులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్, మీరు ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నారు కదా వాళ్ళందరిలో బాగా మీకు ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తులు? నాకు అఫ్కోర్స్ బాలు గారు అండ్ చిత్ర గారు, శ్రేయా ఘోషాల్, సునీత గారు ఇష్టమని నేను చాలాసార్లు చెప్పాను. మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పాను. హ్యావింగ్ సెడ్ దట్ ఐ లైక్ అదర్ ఆల్ సింగర్స్. ఒక్కొక్క పాట ఒక్కొక్కళ్ళ వాయిస్లో అద్భుతంగా సౌండ్ అవుతుంది, దెన్ ఐ మెసేజ్ దెమ్ సేయింగ్ ఐ లైక్ దిస్ సాంగ్, నీ వాయిస్లో ఇవి బాగుంటాయి, నీ వాయిస్లో ఇవి బాగుంటాయి అని చెప్పి నేను కొంచెం ఎక్కువగానే పొగుడుతూ ఉంటాను అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే నాకు చాలామంది ఇప్పుడు వస్తున్న వాళ్ళు చాలామంది ఇష్టం. మీలాంటి గాయనీలు చాలామంది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి తర్వాత గురువుల దగ్గర నేర్చుకుని వచ్చి చాలా ప్రొఫెషనల్ సింగర్స్ అయ్యారు కదా, కాకపోతే చాలామంది గమకాలు కానీ లయలు కానీ ఇవన్నీ తెలియకుండా కూడా గొంతు బాగున్నంత మాత్రాన గొంతు బాగుంది, స్వీట్ వాయిస్ ఉందని చెప్పేసి అట్లాంటి పాట ఇస్తే పాటకి న్యాయం జరుగుతుందా? ఇక్కడ మీరు అడిగిన దాంట్లో రెండు పాయింట్స్ ఉన్నాయండి. గొంతు బాగుండడం అంటే సింగింగ్ వచ్చాక ఇంకా గొంతు బాగుండడం, స్వీట్ వాయిస్, సవర్ వాయిస్ అని ఉండదండి. ఏ ఇప్పుడు స్వీట్ వాయిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిత్రగారి వాయిస్ అనుకో, ఏ అభ్యసించకుండా ఎక్కడ గురువుల దగ్గర నేర్చుకోకుండా, గురువుల దగ్గర నేర్చుకోకుండా కూడా పాడచ్చండి. ఆ గాడ్స్ గిఫ్ట్ ఉంటే రిఫైన్డ్గా రాకపోవచ్చు, బట్ దెన్ కొబ్బరి చిప్ప నుంచి ఆయిల్ అయితే వస్తుంది పక్క, కానీ అది రిఫైన్ చేయడం అనేది ఒక ఫ్యాక్టరీకి వెళ్తేనే అవుతుంది. సో అది దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. బట్ పక్కా వస్తుంది పాటలు అయితే మనకి అది అది టాలెంట్, అది ఇన్బోర్న్ టాలెంట్, అది అది మనం నేర్చుకుంటే వచ్చేది కాదు. సంగీతం, శృతి, లయ అనేది నేర్పిస్తే వచ్చేది కాదు. అందులో క్లిష్టమైనవి నేర్చుకుంటే వస్తాయేమో, బట్ బేసిక్ కొన్ని ఉంటాయి, అవి శృతి పట్టుకోవడం, శృతిలో పాడడం, లయలో పాడడం, ఇవన్నీ మనకి ఇన్బానే ఉంటాయి. ఇక్కడ అమెరికాకి వస్తే చాలా స్టేజ్ షోలు లైవ్ పెర్ఫార్మెన్స్లు చేశారు కదా, సో చాలామంది దగ్గర నుంచి ఎక్కువగా స్పందన వచ్చే పాటలు కానీ లేదా మిమ్మల్ని వచ్చిన పాటలు ఏదైనా సరే ఇక్కడ నుంచి మీరు ఒక పాట ఆలపించండి. షూర్, నేను శివారెడ్డి గారు ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా మేము సింహం అంటే చిన్నోడే పాట పాడతాము. అఫ్ కోర్స్ ఈజ్ ఆల్ రౌండర్ శివారెడ్డి గారు, హీ కెన్ సింగ్, హీ కెన్ డాన్స్, హీ కెన్ డూ మిమిక్రీ అండ్ లాట్ అండ్ లాట్స్ ఆఫ్ స్టఫ్. అండ్ శివారెడ్డి గారు ఏ షో చేసినా నన్ను మా ఇతర ఫ్రెండ్స్ని సింగర్స్గా పెడుతుంటారు. అండ్ ఆయన మిమిక్రీ అయిపోయాక హీ సింగ్స్ అనమాట, సింహం అంటే చిన్నోడే, తర్వాత చాలా పాటలు, రబ్బర్ గాసులు, ఇలాంటి చాలా పాటలు. ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ ఇన్ఫ్యాక్ట్. సో అలా ఇద్దరం కలిసి ప్రోగ్రామ్స్ చేసి చాలా ప్రోగ్రామ్స్ చాలా చాలా మంచి పేరు వచ్చాయి. అండ్ పీపుల్ వాంట్ టు సీ మోర్ అండ్ మోర్ ఆఫ్ శివారెడ్డి గారు అండ్ గీతా మాధురిస్ కాంబినేషన్ ఆల్సో, సో విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ నైస్. ఇది అదేనేమో అలాగే ఉంది, తెలుసునో లేదో తెలియడం లేదే, ఫలానా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో. గొంతు గురించి చెప్పేది కొత్తగా ఏం లేదు.
వర్ధమాన ఎవరికైతే వర్ధమాన కొత్తగా వస్తున్న సింగర్స్కి గీతామాధురి ఏం చెప్తున్నా? పేషెన్స్ అంటే నేను చెప్పేంత సీన్ నాకు లేదు, బట్ దెన్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ సో మెనీ సింగర్స్ అండ్ సో మెనీ అప్కమింగ్ సింగర్స్, దే వెయిట్ ఫర్ అ బ్రేక్ లైక్ ఎనీథింగ్. దే ఆర్ సో ఐ డోంట్ నో. అంటే నేను అలా అంటే అందరూ ఎవరైనా అనొచ్చు నీకు వచ్చేసింది కాబట్టి నువ్వు నీకేం లేదు అని అంటున్నానని కాదు. ఐ యూస్ టు సింగ్ కోరస్. నా కళ్ళ ముందు నా ఫ్రెండ్స్ నాకంటే ముందు పాడారు చాలామంది. నేను, ప్రణవి, పర్ణిక మేమందరం కలిసి ఎన్నో రికార్డింగ్స్ పాడిన. నాకంటే ముందే ప్రణవి సినిమాల్లో పాడింది, నాకంటే ముందే పర్ణిక అప్పుడు ఎక్కువ అవకాశాలు వచ్చేవి. అండ్ చాలామంది సింగర్స్ మా గ్రూప్లో వాళ్ళు సోలోస్ పాడేవారు. నెవర్ ఎవర్ ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ అ సాంగ్ ఆర్ ఎనీథింగ్, బట్ వెన్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ హస్ టు సింగ్. దిస్ ఐ వాంటెడ్ టు సే. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళకి పేషెన్స్ అండి. పేషెన్స్ అనేది మాత్రం ఉండాలి. మన హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సిన్సియారిటీ మీద వస్తుంది. మనం చేద్దాం, మనకు వచ్చిన అవకాశాన్ని చేద్దాం అనుకుంటే 100% వస్తుంది. బ్రేక్ కావాలి, ఫేమ్ కావాలి మీద ఎక్కువ పెట్టకుండా. పేరెంట్స్ కూడా, ఐ సీ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఓవర్ ఎంతూజియాజం ఉంటుంది చాలామంది పేరెంట్స్కి. వాళ్ళ పిల్లల్ని పాపం ఇబ్బంది పెట్టేస్తుంది, ఇంకో అది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి అని. లీవ్ దెమ్, వాళ్ళకి ఎవర్షన్ రాకూడదని నా ఫీలింగ్. సో ఐ హావ్ సీన్ సమ్ పీపుల్, అంటే సింగింగ్ అంటే ఎవర్షన్ వచ్చేసేలాగా పేరెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంకరేజ్ చేయాలి కానీ ఫోర్స్ చేయకూడదు. సో దేర్ ఇస్ అ థిన్, దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. ప్రాక్టీస్ చేసుకోమ్మా అనడానికిను అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపాడు, వాళ్ళకు వచ్చేస్తుంది, నీకెందుకు రావట్లే, ఇలాంటివి కొన్ని ఐ రుద్దేయడం, అవన్నీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఇదేంటి కనుక్కుని చేయడం చాలా ఇంపార్టెంట్. తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ఎన్ని మంచి మంచి సాంగ్స్ వచ్చాయి, అరే ఈ పాట నేను మిస్ అయ్యానే అనిపించిన సందర్భం ఎప్పుడు ఉందా మీకు? నేను పాడితే బాగుంటుంది, మంచి పాట నేను మిస్ అయ్యాను అనేది ఏం లేదా? ఏ పాట అయితే మనం మిస్ అయ్యాం అనుకుంటామో ఆ పాట ఆల్రెడీ బాగుంటుంది అంతే కదా. అదే, ఆ పాట బాగుంది అంటేనే ఆ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, లిరిక్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితేనే పాట బాగుంటుంది, అప్పుడే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే సింగర్ అద్భుతంగా పాడారో ఇంకా మళ్ళీ నేను పాడితే ఎలా ఉంటుందో అనే భయం ఉంటుంది. కానీ నాకెప్పుడు ఈ పాట నాకు బడుంటే బాగుండేదని నాకు అనిపించదు, ఎందుకంటే ఆ పాట బాగుంది అనేసరికి వాళ్ళది ఏదో బాగుంది కాబట్టి వాళ్ళది ఉంది, నేను పాడుంటే పాడలేకపోయేదాన్నేమో అనే ఫీలింగే వస్తుంది నాకు బేసిక్గా. ఓకే గీతామాధురి గారు, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ, ఇంకా గీతామాధురి మా తెలుగింటి ఆడపడుచైన గీతామాధురి ఇంతకంటే మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, ఇదే నవ్వుతో ఇదే ధైర్యంతో ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా టీవీ 5 కూడా అమెరికా నుంచి కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఇది ప్రధానంగా గానా మాధుర్యం గీతామాధురితో ప్రత్యేక చర్చ. నేను సుందర్ తుర్మిళ్ళ, లాస్ ఏంజలస్, టీవీ 5.